ఏమిటి అందరూ ఇలా ఉండిపోయారు? ఏమైంది మావయ్య? మావయ్య లక్ష్మిని కోడలుగా చేసుకోనంటున్నాడు, బయట సంబంధాలు చూసుకుంటున్నాడు. తెలుసా నీకు? తెలీదే. నీ కారణంగా, నువ్వు చేస్తున్న వెధవ పని కారణంగా. నేనేం పొరపాటు పనిచేశానని? ఇంకా ఎందుకే అతక సమాధానాలు? ఎవరితో ఆ తిరుగుళ్ళు? ఎవరా కుర్రాడు? మీరెవ్వరూ అర్థం చేసుకోలేకపోయినా, ఓ ఆడపిల్ల మనసును అర్థం చేసుకున్న పెద్ద మనిషి. అరువు ప్రతిష్టల్ని బజారు పాలు చేసేవాడు పెద్ద మనిషి. ఇన్నేళ్ళు నిన్ను పెంచి నీ బాగు కోసం రక్త మాంసాలు ధారపోసే మేము నిన్ను అర్థం చేసుకోలేని దౌర్భాగ్యం. అదేనా అదేనా నువ్వు మమ్మల్ని అర్థం చేసుకున్నది? నాన్న, ఒకసారి మీ మనసులో విషబీజం నాటుకున్న తర్వాత నేనేం చెప్పినా మీ కట్టుకథలానే ఉంటుంది. ఎవరు నమ్మినా నమ్మకపోయినా అతన్ని గురించి నేను చెప్పింది నిజం. నువ్వు వీధిన పడింది తాలక, మా బ్రతుకులు కూడా బజారు పాలు చేసి ఇంకా ఎందుకే వాడిని సమర్థిస్తావు? అయితే నా మీద ఎవ్వరికీ నమ్మకం లేదన్నమాట. నీ మీద నీకు ఆ నమ్మకం ఉంటే వెళ్ళవే, వెళ్ళి వాడితోనే బతుకు. మాకి అపకీర్తి తప్పుతుంది, కాస్త మనశ్శాంతి అయినా దక్కుతుంది. నేను లేకపోవడం వల్ల నీకు అంత మనశ్శాంతి దక్కుతుందంటే అలాగే వెళ్తాను. కానీ నేరం చేశానని తలంచుకుని వెళ్ళటం లేదు, చేయలేదన్న గర్వంతో వెళ్తున్నాను. అది మాత్రం మర్చిపోకండి. నేనేనండి ఆయన చెప్పిన హోటల్ సర్వర్ మూర్తిని. వాళ్ళు వీళ్ళు మొరగడం కాదండి, ఆవిడ చేసిన పాపం ఏమిటో, నేను చేసిన నేరం ఏమిటో మీరు చెప్పగలరా? కట్నాల పేరుతో ఆడపిల్లలు జరిగే అన్యాయాన్ని వేలెత్తి చూపించింది, అదే కదండి ఆమె చేసిన పాపం? తప్పు చేశానేమో అని బాధపడుతుంటే కాదని ఓదార్చాను, అదే కదండి నేను చేసిన నేరం? ఈ సంబంధాన్ని పరాయి వాళ్ళు అర్థం చేసుకోలేదంటే తప్పు లేదండి, కానీ కన్న తల్లిదండ్రులు మీరే అపార్థం చేసుకున్నారంటే దురదృష్టం. చేయండమ్మా, మీ రెండో అమ్మాయికి పెద్దలు హర్షించే కట్నాలు పెళ్లి చేయండి. ఈవిని అర్థం చేసుకుని ఆదరించే ప్రపంచం ఇంకా గుడ్డుపోలేదని నిరూపిస్తాను. డబ్బు ప్రమేయం లేకుండా మనస వాచ ఈవిని కొరికిన వ్యక్తిని తీసుకొచ్చి నేను పెళ్లి చేస్తాను. దశరథవర మారుడవైతిమి దశరథవర. అయ్ బాబాయ్, ఏమండి మీరు? మీరు మీరు మా సినిమాలో హీరో గారు? అవును. అయ్య బాబు నమస్కారం అండి. బాబు నమస్కారం అండి. నమస్కారం, వస్తానండి. మంచిదండి. ఏమండి? ఏమండి ఆల్విన్ రావు గారిని కలుసుకోవాలండి. అయ్య బాబు ఇటండి బాబు. ఎవరు? మార్కెటింగ్ మేనేజర్ గారా? అయ్య బాబు అటండి బాబు, అటు ఇట్రండి ఇట్రండి. సార్ సార్, మీరు అసిస్టెంట్ మేనేజర్ గారు? నమస్కారం అండి. నమస్కారం. మీరు మన ఫ్రీజ్ డాన్సర్ గారండి? అయ్య బాబు హీరో గారండి. మన మార్కెటింగ్ డైరెక్టర్ రావు గారిని కలవడానికి వచ్చారండి. వస్తానండి. సార్ నాకు రావు గారు చాలా బాగా తెలుసు అండి. ఐ వాంట్ టు మీట్ హిమ్. ఏంటి పని? ఒక ఉద్యోగ విషయం మాట్లాడాలి. ఐ సి, వారు ఫారెన్ వెళ్ళారే. పోనీ మీరు? మీరు సుజాత గారని? ఐ సి. ఎంఏ ఎకనామిక్స్ సార్. ఐ సి. ఇంతకాలం ట్యూటర్గా పనిచేశారు. ఇవన్నీ సర్టిఫికెట్ అండి. సార్ మీరు ఏదైనా ఉద్యోగం ఇప్పిస్తే. రావు గారు వచ్చా కలవండి. మీరేమి ఆధారపడకండి, రావు గారు రాగానే మీకు తప్పకుండా ఉద్యోగం వస్తుంది. ఇంట్లో కూడా తలపాగా ఏంటండి? ఏం చేయమంటావే, కోడి పక్కన పెట్టేసరికి కోడి దామం లేచాయి. అది సరే గాని వాళ్ళు ఎవరో ఏమిటో తెలుసుకోకుండా ఇల్లు అద్దెకివ్వడం ఏమిటి? తెలుసుకోవడం ఏమిటండి, వాళ్ళిద్దరూ మంచి వాళ్ళ ఉన్నారు, భార్యాభర్తల్లా ఉన్నారు. అదే అదే పొరపాటు. భార్యాభర్తలాగా ఉండడానికి, భార్యాభర్తలు కావడానికి సత్యంత తేడా ఉంది.
వయసులో ఉన్నవాళ్ళు అంటున్నావు, చేతిలో సామాను గట్రా లేదు అంటున్నావు, ఇద్దరే అంటున్నావు, అర్ధంతరంగా వచ్చారు అంటున్నావు. ఇన్ని పాయింట్లు ఉన్నప్పుడు మనకు తేరే పాయింట్ ఏమిటి? వీళ్ళెవరో పాయింట్ లేని వాళ్ళు అని. రేపు నన్ను అలాగే నిలబెట్టి నీకు నేనేమవుతాను అని పాయింట్ అడిగేటట్లున్నారు. నీకు అలాగే అనిపిస్తుందే, వాళ్ళెవరో తెలుసుకోకుండా ఇంట్లో పెట్టుకుంటే రేపు వద్దు మనం కోర్టు చుట్టూ తిరగవలసి వస్తుంది. ఆ అమ్మాయిని ఇదిగో, ఆ అబ్బాయి లేపు వచ్చేస్తే ఎలోప్మెంట్ కేసు, బలవంతంగా ఎత్తుకొచ్చేస్తుంటే కిడ్నాప్ కేసు, ఆ అమ్మాయికి మాత్రమే పెళ్లి అయితే అబ్డక్షన్ కేసు, ఇద్దరికి సపరేట్ సపరేట్ గా పెళ్లి అయితే అడల్టరీ కేసు, పైన వాళ్ళిద్దరూ చచ్చిపోతే క్రిమినల్ కేసు, వాళ్ళని మన ఇంట్లో పెట్టుకున్నందుకు అబిట్మెంట్ కేసు. ఈ కేసులన్నీ మీ సూట్ కేసులో పెట్టుకోండి. వాళ్ళు లక్షణంగా ఉన్నారు, వాళ్ళ మీద నాకు ఎలాంటి అనుమానం రాలేదంటే నమ్మరేమిటండి? రాదే, నీకు రాదు. లేదొచ్చిన వాళ్ళు మేము లేదొచ్చిన వాళ్ళు అంటూ మూర్తి రోగులకు బిళ్ళలు కట్టుకు తిరుగుతారు ఏమిటే, అలాగే ఉంటారు. అబ్బాయి అమ్మాయి ఏమిటో, అమ్మాయి అబ్బాయి ఏమిటో, వాళ్ళిద్దరు మధ్య అబ్బాయి ఏమిటో మేడం మీద ఉంది. చదువుకున్నవాడు మీ దృష్టిలో వెధవలా కనిపిస్తారండి. అది కాదు బాబు, రోజులు బాగుండలేదు, ప్రతి వాడిని అనుమానించవలసి వస్తుంది. రోజులు కదండి బాగుండనవి, మీ బుద్ధులు. అసలు ఒక ఆడపిల్ల మగవాడు కలిసి కనిపిస్తే మీకు వేరే ఆలోచన రాదండి. ఆమె ఎవరనుకుంటున్నారు? షీ బిలాంగ్స్ టు ద మోస్ట్ రెస్పెక్టబుల్ ఫ్యామిలీ. చదువు, సంస్కారం, మంచి మర్యాద గల పిల్ల. ఐఎమ్ జస్ట్ ఎ ఫ్రెండ్, హర్ వెల్విషర్. మీకు తీరికైనప్పుడు ఆమె కథ చెప్తాను, చేతనైతే సహాయం చేయండి. అంతేగాని ఇంకెప్పుడు మా గురించి అలా పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి. ఐఎమ్ వెరీ సారీ. అమ్మయ్యా ధైర్యం వచ్చిందే. ఆ కుర్రాడితో చెడామడా తిట్లు తిన్నాక తిట్టాడు, తిట్టి ధైర్యం ఇచ్చాడు. సర్వదా శ్రీకరం దేవి సర్వయోగేశ్వరి మయం సర్వపీఠమయం దేవి సర్వానందకరం పరం. ఏమిటండి ఈవేళ ఏమైనా పండగ? అవునండి పండగే. ఇల్లు వదిలి వచ్చిన ఆడపిల్ల బాధ్యతల్ని నెత్తిన వేసుకున్నారు, పరాయి వాళ్ళ నిందల నుంచి కాపాడుతున్నారు. ఇంత మంచి అండ దొరికిన అలాంటి ఆడపిల్లకి పండగ కాక మరేమిటి? ఆ ముసలాడి మాటలు మీరు విన్నారనమాట, ఇంకేం వాగలండి. మీరు వచ్చండి. ఎందుకు? రండి చెప్తాను. నేను సర్వనండి, ఇవన్నీ నాకు అలవాటే. నేను ఆడదానండి, నాకు అలవాటే. కావచ్చు, కానీ మీరు పెద్ద ఆఫీసరే అయినప్పుడు కదా. ఏమండి అక్కడుంచండి. ఏమండి చక్కగా సంతకాలు పెట్టవలసిన చేతులు, ఇలా వంట వార్పు చేసి ముద్దు పారకూడదండి. మీరు అలా కూర్చోండి ప్లీజ్. చూడండి ఇప్పుడు ఎంత దర్జాగా ఉన్నారు. ఏమండి నేను అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, రావుగారు రాగానే మీకు పెద్ద ఉద్యోగం వస్తుంది, దాంతో మంచి బంగళా, నౌకర్లు. బట్టలు మాత్రం వేరే పెట్టుకోకండి, నాకు పెద్ద హోటల్లో 4 ఏళ్ల సర్వీస్ ఉంది, 100 రూపాయలు ఎక్కువ ఇచ్చారు సరే నన్నే పెట్టుకోండి. యూనో ఐ విల్ బి యువర్ వాచ్మెన్, బట్లర్, కుక్, డ్రైవర్. Thank you.
ఏమండి? ఏంటండి? ఇలా రండి. మీరు ఇంకా పడుకోలేదండి? 8 గంటలకే పడుకుంటారా? పడుకోరు. మరేం చేస్తారు? భోజనం చేస్తారు. చేసేసాం కదా. కదా, డబ్బులుంటే సినిమాకి వెళ్తారు. మనకి లేవు కదా. కదా, చిన్నపిల్ల అయితే ఇంతగా కథలు చెప్పుకుంటారు. మనం చిన్నపిల్లలం కాదు కదా. కదా, పెద్దాలం. మరైతే చదువుకోవాలి కదా. కదా, కుంటున్నారు కదా. పరీక్షలకేనా? ఏమండి, 4 రోజుల్లో పరీక్షలు పెట్టుకుని మీరు సినిమా మ్యాగజైన్స్ అవుతారా? ఇలా ఇవ్వండి. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః.